తూర్పు గోదావరి జిల్లా అనుపతి గ్రామంలో కరోనా వైరస్ కారణంగా పనులు లేక ఆకలితో ఉన్న వారికి చక్ర ఆయిల్స్ అధినేత చింతా గోపాలకృష్ణారెడ్డి 100,000 రూపాయలు విరాళాన్ని అందించారు. కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ కావడంతో పనులు లేక వృద్ధులు, నిరుపేదలు, లారీ డ్రైవర్లు, కార్మికులు తిండి దొరకక ఆకలితో అలమటిస్తున్నారు. మరి ఇటు నల్లమిల్లి వినిరెడ్డి, నల్లమిల్లి ధర్మారెడ్డి, తాడి చంద్రశేఖర్ రెడ్డి, స్వామి వంటి వారు అనపర్తి పరిసరాల్లో చాలా మంది ఆకలితో ఉన్నారు. అటువంటి వారందరికీ ప్రతిరోజు భోజనం పంపిణీ చేయాలని, మానవత్వంతో 100,000 రూపాయలను రైజింగ్ హ్యాండ్స్ ఫర్ హోప్ స్వచ్ఛంద సేవా సంస్థకు అందించారు. సుమారు 100 మందికి ఆహారాన్ని అందిస్తామని మానవత్వంతో ముందుకు వచ్చిన గోపికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైజింగ్ హ్యాండ్స్ ఫర్ హోప్ సంస్థ నల్లమిల్లి ఆదిరెడ్డి, చింతా నాగిరెడ్డి సభ్యులు పాల్గొన్నారు. రైజింగ్ హ్యాండ్స్ ఫర్ హోప్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు నుండి ఇంకొక 15 రోజుల వరకు అనుపతి చెందినటువంటి శ్రీ చక్ర ఆయిల్స్ అధినేత చింతా గోపీకృష్ణారెడ్డి గారి సహకారంతో ఈ 15 రోజులు సుమారు 100,000 రూపాయలు ఆయన డొనేట్ చేయడం జరిగింది. ఈ సంస్థ ద్వారా, రైజింగ్ హ్యాండ్స్ ఫర్ హోప్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి బస్ షెల్టర్తో కానీ, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి నిరుపేద రోగులకి, మార్కెట్లో ఉన్నటువంటి రోగులకి, మరియు పుతులూరు, రామవరం, మరియు ఇక్కడ బస్సులు కానీ ఏమీ తిరగట్లేదు. అదేవిధంగా ఇక్కడ లారీ యూనియన్ వాళ్ళు కానీ ఎంతోమంది డ్రైవర్స్ ఆకలితో అలమటిస్తున్నారు. ఈ లాక్డౌన్ ద్వారా ఈ లాక్డౌన్ చేయడం ద్వారా తిండి దొరక్క చాలామంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దీనికి గాను శ్రీ చక్ర ఆయిల్స్ అధినేత చింతా గోపీకృష్ణారెడ్డి గారు 100,000 రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ సంస్థకి. ఈ సంస్థ ద్వారా అనేక మంది ఆకలి తీర్చమని గోపి గారు కోరడం జరిగింది. ఈరోజు నుంచి ఇంకొక 15 రోజుల వరకు ఈ చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.